హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్, ఆది వచ్చేసి చేపలు ఫ్రై చేస్తుండు. ఇవాళ ఆది వచ్చేసి చేపలు గ్యాలంతోడే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇవ్వండి చేపలు, ఇవ్వండి చేపలు. అబ్బా బాగానే, అంటే ఇవాళ చాలా అంటే చాలా చాలా అంటే ఒక 3 kgs ఉందయా. ఇవే 2 కిలోలు ఉన్నాయి, అలాగే 2 కిలో దాకా తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇగో ఈ కుండలా ఉన్నాయి. ఇగో దీన్ని ఫ్రై చేస్తుండే ఇప్పుడు ఫ్రై. ఇక పాపం ఎట్లున్నాడో చూడండి, స్నానం చేయలేదు, ఏం చేయలేదు, జుట్టు చూడు అసలు ఎట్లుందో. హాయ్ చెప్పు. హాయ్. ఇగో కారం వేసిండు, పసుపు వేసిండు, ఇప్పుడు ఏం చేస్తుండో దీన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నా దీన్ని? ఫ్రైయా? ఇవాళ అది సార్ వంట, వంట ఫ్రై. ఇవాళ చేపల ఫ్రై. ఓకే చేసేటప్పుడు చూద్దాం. ఇంకేం చేస్తున్నావు? ఇలా నిమ్మకాయ లేమన్నా? ఏ చెక్కబెట్టు, చెక్కబెట్టు, చెక్కబెట్టు. ఏ ఈ పక్క నుంచి చెక్క ఒక ప్లేట్ సరే పెట్టు. ఓకే ఒక 1/2 ముక్క ఉప్పు, కొంచెం తక్కువ వేసుకో, మళ్ళీ కష్టం అంటారు. మొన్న ఒకసారి నేను ఫ్రై చేస్తే అబ్బాయి ఉప్పు ఎక్కువైందని చెప్పిరక, అందుకే ఇవాళ నేను చేస్తే ఉప్పు ఎక్కువైతుందని అని చెప్పి ఆయననే వేసుకుంటుండు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఇవన్నీ కలిపి ఆడోళ్ళ కన్నా మగవాళ్ళు వంట చేసుకుంటే సూపర్ ఉంటుంది అబ్బా. అందరు రోజు చేసి పెట్టాలి. కలిపింది. ఓకే మళ్ళీ వీడియో ఇస్తా. ఇప్పుడు ఏం చేస్తున్నా, చేపకు మొత్తం మంచిగా ఊస్తుండబ్బా, చికెన్ కూసినట్టుంది. దాన్ని చూస్తే నాకు చికెన్ కూస్తారు కదా మంచిగా అట్లుంది. ఇవాళ వాళ్ళ కొడుకు చేసే ఇచ్చి చేపల ఫ్రై మా మామయ్య తినాలట. ఇక్కడ ఇక్కడ సరే అయిపోయిందబ్బా, 3 పూసిండు. ఎలా ఫ్రై చేస్తావబ్బా? బాండీలు ఇచ్చాను కొంచెంసేపు మంచిగా నానియాలా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టాలట కొంచెంసేపు. ఓకే ఫ్రిడ్జ్లో పెట్టాలట. ఓకే ఓకే ఫ్రెండ్స్, అదేంది 10 మినిట్స్ అయ్యింది. ఈ 10 మినిట్స్ లోపు హాఫ్ అన్ అవరా? ఓకే హాఫ్ అన్ అవర్ లోపు రాది స్నానం చేసేసిండు. ఇక ఫ్రిడ్జ్లో అబ్బా పొగలు వస్తున్నాయి. పొగల కూల్ ఎక్కువైందా? ఓకే ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి చేపలు తీసిండు. ఏ ఆయన పోసినావా మరి? ఓకే ఓకే ఇప్పుడు సిమ్లో పెట్టేసిండు. ఓకే ఆయిల్ కూడా పోసేసిండు. ఇప్పుడు ఈ చేపలు ఫ్రై చేసుకోవాలి. ఇక నేను పులుసు పెట్టేసా చేపల పులుసు. స్మెల్ అయితే సూపర్గా ఉంది, ఇప్పుడే పొంగు పొంగు వస్తుంది. చేపల పులుసు ఇవాళ ఎట్లుంటుందో మరి మాది సారికి. ఎసే చిన్నగా లోపల ఏం లేదు, పెట్టుకోవాలబ్బా.
కలిపించకూడదు. ఇదిగా నేద్దామని అచ్చేసాను. మాకు లేదంతా ఆయన వేయాలా సిమ్లో మంచిగా వేగనివ్వండి. ఫస్ట్ అట్టు కూడా అది తగ్గిస్తున్నారు. మళ్ళీ కంట్రోల్ టైం అంటే అది ఇట్లా ఆయిల్ అనేది మీద వేసుకోవాలి. లోపల వెళ్ళి చేపలను తీసుకెళ్తే నోరు విరిపోతుంది నాకు. కానీ నాకు లేదట దారుణం. బాగా కాలనీయ బాబా కాలనీయే రెండు పక్కల కాదా మాడిని మాడినట్టు కాల్చి తింటానండి. సగం చేసింది సగం అక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది చూసినా ఇట్లా మాడితేనే మస్తు ఉంటుంది. చేపల ఫ్రై రెడీ. టిష్యూ పేపర్ ఉండి టిష్యూలో పెట్టేసి తింటే మాత్రం మస్తు ఉంటుంది అబ్బా.
ఓకే.